సెక్రటరీకి సంబంధించినటువంటి 16 మంది ఎనస్థీషియా స్టూడెంట్స్ కూడా అంటే టోటల్ 31 మంది దాకా ఈ గ్రూప్ లో మెంబర్స్ గా ఉంటారు సో ఈ గ్రూప్ లో కూడా ఇతను యాక్చువల్ గా సాటర్డే రోజు అంటే సాటర్డే అంటే మనం చూస్తే గనక 18th రోజు ఈ గ్రూప్ లో ఈ అమ్మాయి అంటే ఏదైతే గనక ధరవత ప్రీతి ఈ అమ్మాయి యాక్చువల్ గా అక్కడ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ కి వెళ్తుంది వెళ్ళినప్పుడు అక్కడ మెటర్నిటీ హాస్పిటల్ లో ఒక హౌస్ సర్జన్ స్టూడెంట్ తోటి కొంత అక్కడ ఏది కేస్ షీట్ ఇన్వెస్టిగేషన్ అది రాపిచ్చడం జరుగుతుంది రాపిచ్చిన తర్వాత దాని మీద తర్వాత నెక్స్ట్ చాట్ లో అంటే సాటర్డే రోజు ఈ చాట్ లో ఇది డిస్కషన్ వస్తాను ఈ ఫోటో పెడుతూ ఈ కేస్ షీట్ ఎవరు పెట్టారు ఎవరు రాశారు అని చెప్పేసి అతను ఈ సైఫ్ అడుగుతాడు అడిగితే ఈ అమ్మాయి అందరూ చెప్తారు నేను కాదని అంటారు ఈ అమ్మాయి నేనే పెట్టాను అని అంటారు సో దీంట్లో అది హౌస్ సర్జన్సీ చేస్తున్న అమ్మాయి అమ్మాయి వచ్చేసి అమ్మాయి కేస్ షీట్ రాస్తుంది రాస్తే ఇతను ఎందుకు రాయలేదు ఇది ఇన్కంప్లీట్ హాఫ్ బేక్డ్ గా ఉంది అనేటట్టు మాట్లాడతారు అన్నమాట అందరిలో ఇది చేస్తారు ఈ అమ్మాయి వెంటనే తర్వాత అతనికి పర్సనల్ గా మెసేజ్ పెడుతుంది అనమాట పర్సనల్ మెసేజ్ మిగతా డేటా అంతా కూడా రిట్రీవ్ చేస్తాం ఇదంతా నేను చెప్పేది విత్ ఎవిడెన్సెస్ తోటి సో విత్ ఆధారాలతో ఏది కూడా మనం మాట్లాడటం కదా అంత చాట్స్ అన్ని కూడా తీసుకున్నాం సో దీంట్లో అమ్మాయి తర్వాత అతనికి చాట్ లో మెసేజ్ పెడుతూ నువ్వు ఏమైనా ఉంటే గనక గ్రూప్ లో ఎందుకు పెడుతున్నావు యు ఆర్ ట్రైంగ్ టు ఇన్సల్ట్ మీ యు ఆర్ ట్రైంగ్ టు ఇన్సల్ట్ మీ నన్ను తక్కువ చేసినట్టు చేస్తున్నావు ఏమైనా ఉంటే గనక యూ షుడ్ టెల్ టు మై హెచ్ఓడి అంటే మా హెచ్ఓడికి కానీ మా ప్రిన్సిపల్ కానీ అయితే మా ఫ్యాకల్టీ వాళ్ళకి చెప్పాలి కానీ నువ్వు అందరిలో నువ్వు ఎలా పెడుతున్నావు అని చెప్పేసి ఈ అమ్మాయి అడుగుతుంది సెపరేట్ గా అడుగుతుంది అడిగిన తర్వాత దాంట్లో కూడా అంతకుముందు కూడా ఈ అమ్మాయి వేరే చాట్స్ కూడా మనం తీసాం వేరే ఫ్రెండ్స్ ఉన్న చాట్స్ కూడా అనేది రిట్రీవ్ చేశాము దాంట్లో కూడా ఈ అమ్మాయి పర్సిస్టెంట్ గా అంటే కంటిన్యూస్ గా ఈ సైఫ్ అనేవాడు ఏమని కొంత టార్గెటెడ్ గా హెరాస్ చేస్తున్నాడు అనేది చెప్తూ వస్తుంది సో ఏమని చెప్పింది నీకు యు డోంట్ హ్యావ్ బ్రెయిన్ అని చెప్పి అంటాడు నీకు అంటే నీకు ఏది నీకు సరైన బ్రెయిన్ లేదని ఇట్లా హేళన చేయటం ఇట్లా ఆమెను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అనేది అమ్మాయి చాట్స్ లో వేరే వాళ్ళ దగ్గర కూడా చెప్తుంది సో దీంట్లో ర్యాగింగ్ ఎందుకు పెట్టారు అనేది వస్తే గనక ర్యాగింగ్ అనేది మీరు డెఫినేషన్ లో చూస్తే గనక ఎనీథింగ్ బై ఎ సీనియర్ విచ్ కాజెస్ ఇన్సల్ట్ ఆర్ అనోయన్స్ టు ఎ జూనియర్ స్టూడెంట్ అంటే ఇన్సల్ట్ అంటే ఒకళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తే గనక అతను ఇన్సల్ట్ గా ఫీల్ అవుతే గనక దెన్ ఇట్ ఈస్ ర్యాగింగ్ అనమాట సో అందుకోసం సెక్షన్ 4 ఆఫ్ ర్యాగింగ్ ని ఇన్వోక్ చేయడానికి కూడా కారణం ఆ డెఫినేషన్ ఆఫ్ ర్యాగింగ్ క్లియర్ గా అలా ఉండింది అనమాట సో ర్యాగింగ్ అంటే ఇన్సల్ట్ చేయటం ఇది వాట్సాప్ గ్రూప్స్ లో పెట్టడము లేకపోతే కామెంట్ చేయటం ఈ అమ్మాయిని అందరి మధ్యలో కూడా కామెంట్ చేయటము ఇట్లా ఏది నీకు దొర తక్కువ ఉన్నది అని చెప్పి చెప్పటము లేదు ఇట్లా అంటే ఇట్లా జనరల్ గా ఈ అమ్మాయిని టార్గెటెడ్ గా చేస్తున్నాడు అంటే వేరే వాళ్ళని ఈ మోతాదులో లేదు బట్ ఈ అమ్మాయిని అయితే మటుకు చేస్తున్నాడు అనేది మనకు చాట్స్ లో కానీ ఎన్నిట్లో కూడా తెలుస్తుంది అనమాట సో మాకు వచ్చినటువంటి ఎవిడెన్స్ దీంట్లో కూడా వచ్చింది సో అందుకోసం ఇతన్ని మేము అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో దీంట్లో జరిగిన పరిణామాలు చూస్తే కనుక సాటర్డే రోజు ఇదంతా కూడా ఇట్లా 18th జరిగింది జరిగితే అంతకుముందు కూడా ఈ అమ్మాయి డిసెంబర్ 6th కూడా అంటే ఈ అమ్మాయి జరిగింది నవంబర్ లో చేరిన తర్వాత అప్పటి నుంచి కొంచెం ఇతనితో కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంది డిసెంబర్ 6th కూడా ఒక అంటే దాంట్లో అప్పుడు డిసెంబర్ 6th అప్పుడు కూడా ఏమవుతుందంటే వీళ్ళు ఈ బూజీ అంటారు అంటే పైప్ లాంటిది లోపలికి ఊపిరి తీసుకోవడానికి వేసేటటువంటి పైప్ లాంటిది అది ఆ బూజీ దీంట్లో కూడా ఈమె దగ్గర లేదు అనే దాని విషయంలో నువ్వు ఎందుకు తీసుకురాలేదని ఇట్లా ఏదో క్వశ్చన్ చేయటం జరిగింది అండ్ తర్వాత ఇట్లా 2-3 ఇన్సిడెంట్స్ ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి జరిగినప్పుడు ఇతను కొంత అపరెంట్ గా మనకు కనపడేది అంటే బాసింగ్ ఓవర్ లాగా చేస్తున్నాడు అనేది కనపడుతుంది అనమాట సో అంటే ఇక్కడ కల్చర్ గురించి కూడా నేను ఆల్రెడీ అక్కడ ప్రిన్సిపల్ గారితో అండ్ అక్కడ హెచ్ఓడీస్ వాళ్ళ ఇతర ఫ్యాకల్టీ అందరితో కూడా మాట్లాడటం జరిగింది అక్కడ ప్రివేలింగ్ కల్చర్ నాకు కనపడేది ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళని ఫస్ట్ ఇయర్ వాళ్ళు సార్ అని అనాలి అట్లానే సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళని సార్ అని అంటారు అంటే ఇది సార్ అనే కల్చర్ అనేది ఒక అక్కడ ఒక రకమైనటువంటి అదేంటంటే అది అంటే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ లో లేదా ఇక్కడ వాటిలో కూడా సార్ అని ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది బట్ అది తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు మామూలుగా పేరు దగ్గర మాట్లాడుకుంటారు అన్న తమ్ముడు అని ఇట్లానే మాట్లాడుకుంటారు బట్ ఇక్కడ అంటే జనరల్ గా అంటే ఇదే కాదు అన్ని మెడికల్ కాలేజెస్ లో ఇలా ఉంటుందని చెప్పి వారు కూడా మాకు చెప్పడం జరిగింది ప్రిన్సిపల్ గారు అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళని సార్ అని పిలవటం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే చేస్తారు వాళ్ళు చేయాలనేది కూడా ఉంది అంటే దేర్ ఇస్ ఎ ఇన్హెరెంట్ ఒక డివైడ్ ఒక గ్యాప్ లాంటిది అనేది ఒక ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ కి అనేది అట్లా ఉన్నట్టుగా కనబడుతుంది అన్నమాట
अंटे इधी सर अना सेकंड इयर थर्ड इयर अंटे अदि मिंगलिंग अंटे फ्रेंड्स लागा चला इंटरमीडिएट चला क्लोज गा मूव अयेटटुवंटि दानिकि इदि ओक अड्डंकि गा उंदनि भाविस्तुन्नानु अन्नमाट अंटे आ सर अने कल्चर ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి డెఫినెట్ గా సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు కానీ అట్లా కొంచెం అంటే దాంతో ఈ సెకండ్ ఇయర్ వాళ్ళలో అంటే అందరూ చేస్తున్నారని కాదు ఇతను కొత్త బాసిజం చేయడానికి దీంతో ఇది కరెక్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఫ్యాకల్టీ వాళ్ళు కరెక్ట్ చేయాలి టీచరింగ్ స్టాఫ్ వాళ్ళు కరెక్ట్ చేయాలి బట్ ఒక సీనియర్ ఒక జూనియర్ ని కరెక్ట్ చేయాలంటే కనుక నువ్వు పర్సనల్ గా మాట్లాడాలి బట్ గ్రూప్ లో అందరిలో చేసేవాళ్ళు ఎందుకంటే సులితంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మాయి డాక్టర్ ప్రీతి చాలా డేరింగ్ గర్ల్ ఎందుకంటే అన్ని ప్రశ్నిస్తుంది కూడా షీజ్ ఏనో క్వైట్ మనం అంటే ఆమెని క్యారెక్టర్ని కూడా మనం అనలైజ్ చేస్తే కనుక తెలియగల అమ్మాయి యూపీఎస్సీ కూడా ఈ మధ్య ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యి వచ్చింది అక్కడ ఏది మెడికల్కి సంబంధించినటువంటి ఢిల్లీలో ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ వచ్చింది తెలియగల అమ్మాయి అండ్ ప్రశ్నించే తత్వం అంటే క్వశ్చన్ చేస్తుంది అనమాట అన్ని కూడా యాక్సెప్ట్ చేయటం కాకుండా ప్రశ్నిస్తుంది అనమాట ప్రశ్నించే క్రమంలో అది ఈ సైట్కి కొంచెం మింగుడుపడినట్టు లేదు అంటే వాళ్ళు కాస్త ఇది ఎంఐ ప్రశ్నిస్తున్న క్రమంలో ఎంఐ డేరింగ్ డేర్నెస్ తోటి ఉన్నది బట్ సెన్సిటివ్ ఆల్సో సో ఎంఐని చాట్స్ లో కూడా చూసినప్పుడు తక్కిన ఫస్ట్ ఇయర్ వాళ్ళ సపోర్ట్ ను కూడా వీళ్ళు అమ్మాయి ట్రై చేసింది అంటే వాళ్ళందరినీ కూడా సపోర్ట్ గ్యాదర్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంది బట్ వాళ్ళు ఇది నార్మలే కదా ఇదేముంది ఇది పెద్ద ఏముంది అనేటటువంటి దూరంలో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు బట్ షీ వాజ్ ఫీలింగ్ సెన్సిటివ్ అనమాట ఇది ఇట్లా ఇది జరుగుతుంది ఇట్లా నన్ను టార్గెట్ చేస్తున్నాడు చూసావు కదా సైఫ్ ఎట్లా చేస్తున్నాడు అనేది నేను చాట్స్ లో చెప్తూ ఉంది सो रकमेंटे ओवराल अंत अगिंग कलचर अनम का बट सैफ अने अतु अम्मा टारगेट दाखी जो मे भाव सो अभी इंडिविजुअल मोर आफ् हरासमेंट उ रईट इन 19th रोज संडे तरह 20th रोज 20 तारीख सोमवार रोजना अम्मा इला हरासमेंट वाल तंत्री की तेजे वाल तंत्री आये एएसआई उ नरेंद्र सो वारो नरेंद्र तो चला डीटेल माटा जरिए माटन तरह एसीपी गार अंदर मैं डीटेल वाल तो जरिए दी सो 19th रोज सारी 20th सोमवार रोज नईट वाल तंत्री की एपड़ते साटर्डे मामूल इंत को हरासमेंट उठी साटर्डे ग्रूप एपड़ो పెట్టినప్పుడు ఎంఐ కొంత రియాక్ట్ అయ్యి అతను కూడా చెప్పాను కదా పర్సనల్ గా మెసేజ్ పెట్టి యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ నీ సంగతి నువ్వు చూసుకో నువ్వు నాకు నువ్వేందుకు చెప్తున్నావు నేను చెప్పాలనుకుంటే నువ్వు యు టెల్ టు మై హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్ అంతేగాని నాకు గ్రూప్ లో ఎందుకు పెడుతున్నావు యు ఆర్ ట్రైయింగ్ టు ఇన్సల్ట్ మీ అని చెప్పి అనే దీంట్లో ఆమె అతని పర్సనల్ గా మెసేజ్ పెట్టింది మధ్యాహ్నం ఇది చాట్ అవ్వగానే అనమాట సో ఆ రోజు వాళ్ళ ఫాదర్ కూడా మండే రోజు చెప్పడం జరిగింది మండే రోజు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు నైట్ వచ్చి అమ్మాయిని కలిశారు కలిసినప్పుడు ఆ రోజు నైట్ ఏసీపీకి ఫోన్ చేయడానికి ట్రై చేశాడు అతను ఒక సదానంద అనే ఒక కానిస్టేబుల్ ద్వారా ఇతను ఏసీపీ సదానంద అతనికి తెలుసు అతను కానిస్టేబుల్ ఉన్నాడు అతని ద్వారా ఏసీపీని రీచ్ అవడానికి ట్రై చేస్తారు ట్రై చేసి ఏసీపీ ఫోన్ ఎత్తుతున్నాడు ఫోన్ ఎత్తకపోతే తర్వాత మెసేజ్ పెడతారు ఏసీపీ యాక్చువల్ గా ఒక మీటింగ్ లో ఉంటారు ఆ రోజున రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర నడుస్తున్న క్రమంలో సోమవారం నెక్స్ట్ డే వరంగల్ ఏరియాలో ఉంది దాని బందోబస్తు దాని గురించి మీటింగ్ లో ఉంటాడు నైట్ 10 o'clock ఆ టైంలో సో అప్పుడు మీటింగ్ లో ఉంటే ఆ టైంలో ఉండి మెసేజ్ పెడతాడు అతను ఎవరు ఏఎస్ఐ మెసేజ్ పెడితే తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాడు ఇతను మాట్లాడి నేను ఇట్లా మీటింగ్ లో ఉన్నాను బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పి మాట్లాడతాను మాట్లాడిన తర్వాత ఈ లోపల ఇతను ఎస్ఐ తోటి కూడా శంకర్ నాయక్ అని ఎస్ఐ ఉన్నాడు మట్వాడ పోలీస్ స్టేషన్ లో మట్వాడ ఇన్స్పెక్టర్ రీసెంట్ గా సస్పెండ్ అయ్యాడు మీకు తెలుసు రమేష్ అని అతను సస్పెండ్ అయ్యాడు సో అందుకోసం అక్కడ ఎస్ఐ శంకర్ నాయక్ అని ఉన్నాడు सो शंकर नायक तोटी डायरेक्ट इतनु वाला फादर नरेंद्र माटलाड़ता शंकर नायक वेंटने अतनु बंदोबस्तुलो उन्नानु इक्कड़ रेवंत रेड्डी गारी प्रोग्राम लो उन्नानु सो नेनु इमीडियट गा अयिना गानी लेदु चाला अर्जेंट अदि अंटे सरे नेनु माटलाडतानु अनि चेप्पि अप्पटिकप्पुडे इमीडियट गा वाला प्रिंसिपल केएमसी प्रिंसिपल गारितो कूडा माटलाडडं जरिगिंदि केएमसी प्रिंसिपल मोहन दास गारितो माटलाडिन तर्वात ప్రిన్సిపల్ గారు వెంటనే తర్వాత నేను చూస్తానని చెప్పి ఎస్ఐకి చెప్పడం జరిగింది తర్వాత వెంటనే వారు మోహన్ దాస్ గారు ఆయన వెంటనే హెచ్ఓడి నాగార్జున రెడ్డి గారికి కూడా వారు వెంటనే చెప్పి నైట్ 10:30 కి చెప్పి ఇట్లా జరుగుతుంది అనేటటువంటిది ఈ అబ్బాయి అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడు అనేటటువంటిది ఈ అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది అని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మంగళవారం 21st వస్తుంది అనమాట మంగళవారం మార్నింగ్ అరౌండ్ 10 o'clock ఆ టైంలో వాళ్ళు పిలిపిస్తారు వీళ్ళని పిలిపిస్తారు అమ్మాయి తోటి హెచ్ఓడి ఫస్ట్ అబ్బాయితో మాట్లాడతాడు సైఫ్ తో మాట్లాడతాడు తర్వాత అమ్మాయితో కూడా మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఆ మాట్లాడిన దీంట్లో
ఇతను సైకి ఇతను వాగన ఇతను చెప్తాడు అంటే నేను సీ నేను కరెక్ట్ చేయాలని చూస్తున్నాను సీ జనరల్ గా సెకండ్ ఇయర్స్ మేము ఒక లెర్నింగ్ దీంట్లో మేము వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంటాం నేర్పించే క్రమంలో మేము కొంత వాళ్ళతోటి గట్టిగా చెప్తాం అది మేము ఓన్లీ వాళ్ళకి ఎక్కువ టీచ్ చేయాలనే ఉద్దేశంతో చెప్తాం తప్ప గానీ దాంట్లో వేరే ఉద్దేశాలు లేవు తప్పుడు అంటే దాంట్లో హెరాస్ చేయాలనే ఉద్దేశం కాదు అనేది అది అతను చెప్తాడు బట్ సైఫ్ యొక్క ఉద్దేశాలు సైఫ్ చార్ట్స్ లో కూడా తీసాం అన్నమాట సైఫ్ అనేది అతను ఎవరైతే అతని ఉద్దేశాలు బయటకు అలా చెప్తున్నా గానీ అతను వేరే ఫ్రెండ్స్ తోటి లేదా వాళ్ళ వేరే కొలీగ్స్ తోటి చేసిన చార్ట్స్ లో ఈ అమ్మాయి కొంచెం ఎక్కువ చేస్తుంది ఈ అమ్మాయికి సహకరించొద్దని కూడా ఇతను రిక్వెస్ట్ చేస్తూ కూడా చార్ట్స్ పెట్టాడు సో అంటే ఇతను టార్గెటెడ్ గా ఈ అమ్మాయి మీద పోతున్నాడు అనేది ప్రస్ఫుటంగా మనకి కనబడుతున్నాం అన్నమాట అంటే సైఫ్ చార్ట్స్ ఒకటి ఈ అమ్మాయి చేసినటువంటి చార్ట్స్ వేరే ఫ్రెండ్స్ తోటి చేసిన చార్ట్స్ ని గ్రూప్ లో జరిగిన చార్ట్స్ ని అన్నిటిని కూడా మనం తీసుకొని అనలైజ్ చేయడం కూడా జరిగిందన్నమాట సో అంటే అక్కడ ఇతను టార్గెటెడ్ గా వెళ్తున్నాడు అనేది అది స్పష్టంగా ఉంది సో ఈ అమ్మాయి తర్వాత హెచ్ఓడి గారు మాట్లాడారు ఎవరితోటి ఈ సైఫ్ తోటి మాట్లాడాడు తర్వాత అమ్మాయితో కూడా మాట్లాడాడు అతను కూడా చెప్పాడు మందలిచ్చారు హెచ్ఓడి గారు మందలిచ్చి నువ్వు జాగ్రత్త నువ్వు అమ్మాయితో నువ్వు అసలు అమ్మాయితో కనెక్ట్ ఉండద్దు నువ్వు చేయొద్దు అని చెప్పి ఫర్దర్ గా అమ్మాయితో కూడా మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా బాధను వ్యక్తపరిచినప్పుడు సో దాన్ని ఫర్దర్ గా ఎంక్వైరీ అంటే మన ప్రిన్సిపల్ కూడా బ్రీఫ్ చేశారు ప్రిన్సిపల్ బ్రీఫ్ చేసి ఈ అబ్బాయి ప్రిన్సిపల్ ని కలిశాడు అమ్మాయి ప్రిన్సిపల్ ని నేను సరే తర్వాత కలుస్తానని అన్నది కలవలేదన్నారు ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడాము సో ప్రిన్సిపల్ ని అబ్బాయిని కలిసినాడు కలిస్తే వాళ్ళు మేము ఇట్లా సీనియర్ గా మేము ఇట్లా లెర్నింగ్ ప్రాసెస్ లో నేను చెప్తున్నాను అది తప్పగా నేనేమి అమ్మాయినేమి నేను చేయట్లేదు అనేది అని ఇతను ఉన్నది కానీ బట్ ఇతని మైండ్ లో ఇది ఉందనేది మనకి ఇతని చార్ట్స్ అంతా కూడా మనకి తెలుస్తూ వస్తుంది అనమాట సో ప్రిన్సిపల్ సరే ఓకే రైట్ ఫర్దర్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి వారు సరే చూద్దాం రైట్ నెక్స్ట్ మళ్ళీ ఇదని చెప్పేసి ఇలా వాళ్ళు కూడా చెప్పారు వాన్ చేశారు మీరు ఈ అమ్మాయి వాళ్ళతోటి కానీ వీళ్ళతోటి మీరు అసలు ఎక్కడ కూడా చార్ట్స్ లో గ్రూప్స్ లో కూడా ఎటువంటి కామెంట్స్ చేయదు ఎక్కడ ఇన్సల్ట్ అయ్యే కామెంట్ కానీ వీళ్ళు కలిసి డ్యూటీ చేసేటటువంటి కూడా ఉండదు అని చెప్పేసి మీ వీల్ మేక్ ఫర్దర్ ఎంక్వైరీ అని కూడా వాళ్ళు చెప్పారు ఇదంతా మంగళవారం రోజు మార్నింగ్ సెషన్ లో అయిందన్నమాట సో మంగళవారం మధ్యాహ్నం నుంచి అమ్మాయి కంటిన్యూస్ గా డ్యూటీలోనే ఉంది ఎంజీఎం హాస్పిటల్ ఉంది అమ్మాయి బాగా ఫిజికల్లీ స్ట్రెస్డ్ అవుట్ ఉన్నది స్ట్రెస్డ్ అవుట్ ఉండి ఆ రోజు నైట్ కూడా 3 o'clock కి శైలేష్ అని ఇంకొక వాళ్ళ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అతనితో కూడా మాట్లాడితే శైలేష్ తోటి కూడా అమ్మాయి 3 o'clock కి ఫోన్ చేసి అడిగితే ఇట్లా ఏది నేను ఇట్లా చెప్పాను కదా అందరి మీద అందరూ నాకు వ్యతిరేకం అవుతారా స్టూడెంట్స్ అందరూ కూడా ఇట్లా అంటే ఏం లేదు అదేం లేదు క్యాజువల్ గా మాట్లాడింది శైలేష్ అన్నాడు నాతో చాలా క్యాజువల్ గా మాట్లాడింది సార్ ఎక్కడ కూడా టెన్షన్ గా ఫీల్ అవ్వలేదు అన్నాడు బట్ అది ఓకే అమ్మాయి అయితే మటుకు ఈ సమస్య గురించి కంటిన్యూస్ గా ఆలోచిస్తుంది అనే దానికి ఆమె చార్ట్స్ అన్నిటి కూడా నిదర్శనం అనమాట సో అది అంటే షీఈస్ ఫీలింగ్ దట్ షీఈస్ హెరాస్డ్ బై సైఫ్ డాక్టర్ సైఫ్ అనే అతను సో అనే ఫీలింగ్ లో ఆమె ఉన్నది ఆమె చార్ట్స్ లో కానీ కంటిన్యూస్ గా అదే మైండ్ లో ఉన్నది అనమాట సో అయితే 3 o'clock కి ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత కూడా రాత్రి అర్ధరాత్రి 3 o'clock కి మాట్లాడింది సో ఇతను చెప్పాడు ఏం లేదు ఇదేం లేదు ఎవడేమనుకోవట్లేదు అంత మామూలు ఇదంతా నార్మల్ మీరు సెకండ్ ఇయర్ వచ్చేవాడు అంత మామూలు అయిపోతుంది అతను కూడా కాస్త క్యాజువల్ గానే ధైర్యం చెప్పాడు మార్నింగ్ అంతా డ్యూటీ దాకా ఉన్నది 7 o'clock కి 7:30 మధ్యలో షీఎస్ అంటే మేము అనుకునేది షీఎస్ అటెంప్టెడ్ టు కమిట్ సూసైడ్ అని అనుకుంటున్నాము దాంట్లో ఏంటంటే కొన్ని ఇంజెక్షన్స్ అక్కడ ప్రాబ్లీ అక్కడ ఏంటంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి అక్కడ అంటే వీళ్ళందరికీ కూడా ఈ ఎనస్థీషియా స్టూడెంట్స్ అందరూ కూడా ఎమర్జెన్సీ కిట్ ఇస్తారంట ఎనస్థీషియా సంబంధించిన డ్రగ్స్ కూడా ఎమర్జెన్సీ కిట్ ఉంటాయంట అక్కడ సో వాళ్ళందరికీ కూడా కొన్ని క్యారీ చేస్తారు సో దాంట్లో ఉన్నటువంటి క్యారీ చేసిన దాంట్లో సక్సి నైల్ కోలిన్ అని చెప్పేసి అదొక ఇంజెక్షన్ ఉంది అది సీల్ ఓపెన్ చేయలేదు సీల్ అట్లనే ఉంది సక్సి నైల్ కోలిన్ అనే ఇంజెక్షన్ ఇది ఇంజెక్షన్ వల్ల ఇదేంటంటే నర్వస్ సిస్టమ్ మస్క్యులర్ సిస్టమ్ అంటే నరాల అండ్ అట్లానే కండరాల వ్యవస్థ అంతా కూడా చాలా రిలాక్స్ అయినట్టు ఉంటుంది రిలాక్స్ అయిన తర్వాత అది జనరల్ గా ఉన్న సర్జరీస్ అప్పుడు ఇచ్చేటటువంటి డ్రగ్ అనమాట సో ఆ డ్రగ్ అది బాటిల్ ఓపెన్ చేయలేదు కానీ ఈ అమ్మాయి గూగుల్లో సెర్చ్ చేస్తుంది అనమాట ఆ టైంలో గూగుల్లో సెర్చ్ చేసినట్టు కూడా మనకి వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హెల్తీ పర్సన్ టేక్స్ సక్సి నైల్ కోలిన్ ఇంజెక్షన్ అనేది అమ్మాయి గూగుల్లో కూడా సెర్చ్ చేసింది సెర్చ్ చేసిన దానికి అది మనకి ఆమె దాంట్లో సెర్చ్ హిస్టరీలో కూడా చూసాము ఆ తర్వాత నెక్స్ట్ అక్కడ బాటిల్స్ వేరేది అంటే సగం ఓపెన్ చేసిన బాటిల్ మెడాజోలం అనేది ఒకటి ఉంది అది కొంచెం అంటే సీల్ ఓపెన్ చేసింది అండ్ అట్లనే ఇంజెక్షన్ ఒకటి అక్కడ ఉన్నది దాంట్లో కూడా మనం సస్పెక్ట్ చేస్తుంది ఏంటంటే పెంటామిల్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ అది ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇది అనుకున్నాం బట్ ఏదైతే ఏముంది ఇవన్నీ కూడా బ్లడ్ శాంపుల్ తీసి టాక్సికాలజీ చెక్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ టాక్సికాలజీ రిపోర్ట్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఇన్వెస్టిగేషన్ లో అసలు ఏముంది డ్రగ్ అనేది కూడా మనకు తెలుస్తుంది సో
డాక్టర్స్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళ హెచ్ఓడిస్ గాని కొంతమంది వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటున్నారు ఇట్ కుడ్ బి డ్యూ టు కార్డియాక్ అరెస్ట్ సడన్ గా అంటే అమ్మాయి కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఇట్లా అంటున్నారు కానీ మేము ఈ జరిగిన పరిణామాలన్నింటినీ చూసిన తర్వాత వీఆర్ ఆఫ్ ఎన్ ఒపీనియన్ దట్ ఇట్ కుడ్ బీన్ ఎ ప్రాబబుల్ అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అనేది అనుకుంటున్నాం ఒక ప్రాబబుల్ లెటర్ సో ఇంకా ఎందుకంటే మనకి రేపు టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాడీలో ఏమైనా ఉంటాయి కనుక మనకు అప్పుడు ఇంకా తెలుస్తుంది అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమ్ టు ఏ కంక్లూజన్ బట్ మేము అనుకునేది ఇలా అనుకుంటానికి ఆస్కారం ఉంది అని అనుకున్న డౌట్ అనమాట సో రేపు ఎందుకంటే నేను రిపోర్ట్ బట్టి మాట్లాడగలుగుతాను సో టాక్సికాలజీ రిపోర్ట్ లో బ్లడ్ శాంపుల్ ని తీసి చెక్ చేసిన తర్వాత మనకి టాక్సికాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఎందుకంటే ఇక్కడ నిమ్స్ లో తీసారు శాంపుల్ తీసి కలెక్ట్ చేసి అది టాక్సికాలజీ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మన దగ్గర టాక్సికాలజీ వింగ్ లేదని అన్నారు ఎన్జిఎం లో సో అందుకోసం ఇక్కడ చేయలేకపోయారు అక్కడ ఉంది కాబట్టి అది చేస్తున్నారు అనేది సో ఇది జరిగినటువంటి ఇది దీంట్లో రెండు మూడు అంశాలు కూడా అంటే సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నాయి అన్నిటి మీద కొంత క్లారిటీ ఇవ్వడానికి ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎవరు ఇష్టమైనట్టు ఎవరు తోచినట్టు వాళ్ళు రాయటం అనేది అది శరమామూలు అయిపోయింది సో దీంట్లో కొన్ని ఏంటంటే దీంట్లో రాజకీయం ఉంది ఇది అనేది ఉందంటే దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇతను సైఫ్ ఈస్ ఫ్రమ్ ఏ వెరీ ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ సైఫ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి అంటే అడాప్టెడ్ అంటే పెంచుకున్న తండ్రి వచ్చేసి వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం ఉండేది చిన్న వ్యవసాయ రైతు అనమాట అతను చనిపోయి కూడా 17 ఏళ్ళు అవుతుంది ఇతను బయలాజికల్ ఫాదర్ అంటే ఇతని సొంత తండ్రి వచ్చేసి అంటే కన్న తండ్రి వచ్చేసి అతను రైల్వేలో చిన్న ఫిట్టర్ ఓకే సో ఇతనేం పెద్ద వెల్ కనెక్టెడ్ ఉన్నవాడు కూడా ఏమి కాదు సో అందుకని ఇతనేదో రాజకీయాలు వాళ్ళు ప్రమేయం ఉంది వీళ్ళ ప్రమేయం ఉంది దీనికి అంతా పక్కతో పట్టిస్తున్నారని ఇట్స్ ఆల్ హంబక్ సో అందుకోసం దయచేసి ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టు అనుమానాలన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్టడం కొంతమంది మీడియాలో రిపోర్ట్ చేయడం కూడా ద్వారా ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ అనే దాని మీద నమ్మకం పోద్దనమాట ఇన్వెస్టిగేషన్ ఒక అనుమానం వస్తుంది అనుమానం వచ్చి మనం నిజం చేసినా కానీ కూడా నిజం చెప్పాలనే దానికి కూడా నమ్మే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందన్నమాట సో దయచేసి ఎందుకంటే ఇట్లాంటిది కన్ఫర్మ్డ్ లేకుండా రూమర్స్ మీద ఎవరు తోచినట్టు వాడు పెట్టిన దాన్ని మనం దాన్ని ఒక న్యూస్ గా తయారు చేయకూడదు అనేది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో నెంబర్ వన్ అది నెంబర్ టూ పోలీస్ రియాక్షన్ దాని గురించి కూడా పోలీస్ రియాక్ట్ అయ్యారా అనే దాని గురించి ఏసీపీ రియాక్ట్ కాలేదని కొన్ని మెసేజెస్ చూస్తున్నాం సోషల్ మీడియా సో దీని మీద కూడా నేను నరేందర్ని చాలా పాయింటెడ్గా అడిగాను అంటే తండ్రిని అమ్మాయి తండ్రిని పోలీస్ ఏమన్నా స్పందించడంలో ఏమన్నా మీకు ఎక్కడన్నా డిలే కానీ లేకపోతే అక్కడ దాటవేసే ధోరణి ఏమైనా కనపడదా అంటే దీంట్లో తప్పించుకోవడానికి దీన్ని దాటవేసేది తాత్సారం చేసినట్టు ఏమైనా అనిపించింది అంటే అతను లేదు సార్ ఆ రోజు మాకు జరిగింది చెప్పాడు అంటే క్లియర్గా ఇదంతా కూడా చెప్తూ వాళ్ళ తండ్రి ఏదైతే సోమవారం రాత్రి 20 తారీఖు రాత్రి ఫోన్ చేశాం ఎస్ఐ వెంటనే తెలిసిన వాడు మాకు అతను శంకర్ నాయక్ అతనితో మాట్లాడాం ఏసీపీతో కూడా మాట్లాడినాం ఏసీపీ ఫస్ట్ లేదు మెసేజెస్ అంటే ప్లీజ్ కాల్ మీ ఆ చక్కర్లు కొడుతున్నది ప్లీజ్ కాల్ మీ అనేది ఎటువంటి కదా ఆ తర్వాత జరిగింది చెప్పట్లేదు ఆ తర్వాత జరిగింది ఏసీపీ మాట్లాడాడు ఎస్ఐ కూడా మాట్లాడాడు ప్రిన్సిపల్తో మాట్లాడాడు నేను అడిగాను మీరు కేసు రిజిస్టర్ చేస్తారంటే ఏమన్నా ఇది అన్నారా కేసు అనేది మేము వద్దన్నాం కదా సార్ ఎందుకంటే మేము ఇంతవరకు వస్తాను అనుకోలేదు ఏంటంటే ఇది కౌన్సిలింగ్ ద్వారా అది చేస్తే కొంత మనం ఇది కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేసి కౌన్సిలింగ్ చేసినట్టు చేస్తే కనుక అది సర్దుమణిపోద్దు అనేది అనుకున్నా కానీ మేము కేసులో వద్దనుకున్నాం సార్ అసలు ఆ ధోరణిలో ఆ లైన్లోనే ఆలోచన చేయలేదని చెప్పి కూడా వాళ్ళ తండ్రి క్లియర్ గా చెప్పడం జరిగింది అందుకోసం అతను ఎటువంటి రిటర్న్ కంప్లైంట్ కూడా ఏమి ఇవ్వలేదు ఓన్లీ ఫోన్లో మామూలుగా మాట్లాడుతూ సార్ కొంచెం అంటే హెల్ప్ చేయమని అడుగుతున్నారు అనమాట మీరు వాళ్ళతో మాట్లాడడం అనేది ఇది జరిగింది అంటే పోలీసు అక్కడ దీంట్లో తాత్సారం చేశారు దీంట్లో యాక్ట్ చేయలేదు దీంట్లో అంతా పెద్దవాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఇదంతా కూడా ఏంటంటే మనం ఎవరు తోచినట్టు వాళ్ళు రాయడానికి అనుమానం రాయడానికి బురద జల్లటం చాలా ఈజీ దాని తర్వాత దాన్ని నివృత్తి చేయాలన్నా లేదా దాన్ని చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది సో ఇదంతా కూడా మేము ఎవిడెన్స్ తో తీసుకున్నాం వాళ్ళ తండ్రితో కూడా స్పష్టంగా నేను క్లియర్ గా మాట్లాడాను సో పోలీస్ ఎటువంటిది ఉన్నా కనుక మీకు తెలుసు గత 2.5 నెలల దాదాపు 12 మంది సస్పెండ్ అయ్యారు ఇక్కడ ఓకే సో ఎక్కడ కూడా ఎవరిని ఉపేక్షించేది ఉండదు అందులో మోర్ సో ఇట్లాంటి కేసెస్ లో ఎక్కడన్నా ఎవరన్నా ఉపేక్షిస్తున్నట్టుంటే కనుక ఎవరిని వదిలిపెట్టేది ఉండదు సో అది చాలా స్పష్టంగా ఉంటాం సో ఈ తండ్రిని స్పష్టంగా నేను పాయింటెడ్గా అడిగాను పోలీస్ ఎక్కడన్నా నీకు రియాక్ట్ కావాల్సిన బదులు రియాక్ట్ కాలేదా అని కూడా అడిగాను అడిగితే లేదు సార్ అలా లేదు ఎక్కడ సో అది ఒకటి సో ఈ రెండు కూడా ఇది నెక్స్ట్ దీన్ని ర్యాగింగ్ అనేది వెదర్ దీన్ని మొత్తం ఓవరాల్ గా ఈ ర్యాగింగ్ అనేది ఉందా కాలేజీలో అని అంటే కనుక ఐ డోంట్ సే ఇట్ ఈస్ ర్యాగింగ్ అని అంటాను లేదు ఇది టార్గెటెడ్ గా ఒక ఇండివిజువల్ చేస్తున్నటువంటిదిగా ఉందన్నమాట బట్ ఇందాక నేను ప్రిన్సిపల్ గారితో వాళ్ళ హెచ్ఓడిస్ తో మాట్లాడేటప్పుడు సో ఒక కల్చర్ అక్కడ మనకి గత చాలా సంవత్సరాల నుంచి ఉంది ఒక సీనియర్ జూనియర్ కి సార్ అనే కల్చర్ అనేది